తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గానే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ పక్షనేతగా కీలక బాధ్యతలు భుజానెత్తుకున్న ఆ పార్టీ యువనేత కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు ఇప్పుడు బాగా వైరల్గా మారిపోయాయి. కాంగ్రెస్ తనని సంప్రదించినప్పటికీ తాను ఏ నిర్ణయం తీసుకోలేదని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి పార్టీ మారే ఛాన్స్ ఏమీ లేదు. అయితే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి టీడీపీలోనే కొనసాగుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన విధానం రాజకీయ వేడిని పెంచేశాయనే చెప్పాలి. తనను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందని కొంతమేర చర్చలు కూడా జరుగుతున్నాయని అయినా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల సమయంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా అంశమే తనకు కీలకంగా మారిందని కూడా పరోక్షంగా రేవంత్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తనకు లేని ఇబ్బంది పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే దిశగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబే బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తులో పొత్తు కొనసాగిస్తే తప్పేముందని రేవంత్ రెడ్డి చంద్రబాబుకి సూటి ప్రశ్నలే సంధించారు. టీఆర్ఎస్తో పొత్తు మాట అవునో కాదో చెప్తే తన భవిష్యత్తు వ్యూహాన్ని ప్రకటిస్తానని రేవంత్ కాస్త కటువుగానే చెప్పారు. రేవంత్ చేసిన ఈ ప్రకటన అటు తెలంగాణతో పాటు ఏపీలోనూ రాజకీయ వేడిని పీక్ స్టేజ్కి తీసుకెళ్లిందని మాత్రం చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాలపై రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందని ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది. తెలంగాణలో పార్టీ తామే నడుపుతున్నాం గనుక వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయం తనకే వదిలేయాలని కండిషన్ పెట్టారట. అలాగే తెలంగాణలో టీడీపీకి తీవ్ర దెబ్బ కొట్టిన కేసీఆర్ గానీ టీఆర్ఎస్ నేతలతో గానీ ఏపీ టీడీపీ నేతలు సఖ్యతగా మెలగడానికి వీల్లేదని కూడా రేవంత్ రెడ్డి చాలా కఠినంగా కండిషన్ పెట్టారట. అదే సమయంలో కాంగ్రెస్లో చేరకున్నా టీడీపీలోనే ఉంటూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఓడించేందుకు రేవంత్ వ్యూహాలను రచిస్తున్నారన్నమాట. అలాగే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తట్టాబుట్టా సర్దుకోక తప్పదని కూడా రేవంత్ ఏమాత్రం తడుముకోకుండా సంచలన ప్రకటనలు చేశారు. అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా టీఆర్ఎస్కి యాంటీగానే ముందుకు సాగుతానని, ఈ విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయానికి చోటు లేదని కూడా రేవంత్ కుండబద్దలు కొట్టేశారు.